ఇంకో కీలకమైనటువంటి అంశం చూసుకుంటే, రేవంత్ సీఎం పదవి పోవడానికి కేటీఆర్ 300 కోట్లతో ప్లాన్ అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశం. సో కేటీఆర్ సారు దాదాపు 300 కోట్ల రూపాయలతోటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో దాదాపు ఆల్రెడీ ఈ సికింద్రాబాద్ దగ్గర పెద్ద బిల్డింగ్ తీసుకున్నాడట. ఆ బిల్డింగ్లో 14 యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ కేటీఆర్ స్టార్ట్ చేసినట్టుగా గాథ ఇన్నేసారి చెప్తా ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ దోస్తు. ఇన్నేసారి చెప్తున్నటువంటి మాట ఒకసారి చూద్దాము. నిన్న నేను ఇంటర్వ్యూ కూడా తీసుకున్నా ఇన్నేసార్తో. ఇన్నేసారి చెప్పినటువంటి అంశం ఒక్కసారి ఈ వీడియో దయచేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేయండి. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి, సీఎం రేవంత్ రెడ్డి పదవిని తీపించడానికి, సీఎం రేవంత్ పైన వ్యతిరేకత క్రియేట్ చేయడానికి కేటీఆర్ 300 కోట్ల రూపాయలతోటి ఈ ఎంపీ ఎన్నికలలో 10 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి 17 సెగ్మెంట్లలో సోషల్ మీడియాని వాడుకుందాం అనేటటువంటి ఆలోచనలో కేటీఆర్ ఉన్నాడు. దాదాపు యూట్యూబ్ ఛానళ్లకు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లకు 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాడట. ఇదే కేటీఆర్. నాట్ ఓన్లీ సికింద్రాబాద్, ఇటు మాదాపూర్ సైడ్ కూడా పెద్ద బిల్డింగ్ తీసుకొని ఆ బిల్డింగ్లో 100 యూట్యూబ్ ఛానళ్లు 100 పేజీలు రన్ చేయడానికి కేటీఆర్ రెడీ ఉన్నాడు. ఎందుకంటే ఇదే కేటీఆర్ చెప్పిండు అసెంబ్లీ ఎన్నికలలో మేము ఓడిపోవడానికి గల కారణం 32 యూట్యూబ్ ఛానళ్లు మేము ఓడిపోయినాం కాబట్టి ఈసారి మేము యూట్యూబ్ ఛానళ్లు పెట్టాలి. సాటిలైట్ ఛానళ్లలో ఎవరెవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేటీఆర్ గుంజుకొని వాళ్ళతోని ఈ యూట్యూబ్ ఛానల్లో రన్ చేపించడానికి రెడీ ఉన్నారట. ఈ అసలు కథ మీకు గాథ అయినసారి చెప్తాను, నేను చెప్తే మంచిగుంటుంది. ఒకసారి ఇన్నోరు మీరు సో గాథ ఎన్నేసారి చెప్తున్నటువంటి మాట 14 యూట్యూబ్ ఛానల్ అనేటటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఒక్కసారి చూడు రీ యూట్యూబ్ ఛానల్ వల్ల ఓడిపోయిన కాబట్టి నాకు తెలిసిన వాడికి 14 యూట్యూబ్ ఛానల్ వర్క్ అంతా అయిపోయింది. ఆఫీస్ కూడా తీసుకున్నారు సికింద్రాబాద్ లో. ఏర్పాట్లు అన్ని పూర్తయినాయి. ఏదో చిన్న చిన్న పనులున్నాయి, టెక్నికల్ పనులున్నాయి. దాదాపుగా అన్ని అతి త్వరలో అవి కూడా పూర్తయితే వాళ్ళు ఇంకా ఒకటే చోట నుంచి 14 ఆపరేట్ చేయాలా, కొన్ని డిఫరెంట్ సెంటర్స్ పెట్టాలా. పేర్లు వేరుంటాయి, మనుషులు వేరుంటారు, టాపిక్స్ వేరుంటాయి, టార్గెట్స్ వేరుంటాయి. ఒకడేమో రేవంత్ మీద పడతాడు, ఒకడేమో బీజేపీ మీద పడతాడు, ఒకడేమో ఇంకా ఉన్నారు కదా వేరే వాళ్ళు, సీతక్క లాంటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా. రేవంత్ కి ప్రధాన అనుచరులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని టార్గెట్ చేస్తారు. అసైన్మెంట్ లో వాళ్ళు ఆ 14 ఏవైతే ఇప్పటి వరకు నిర్ణయించుకున్నారో ఇంకా చాలా అంటున్నారు చూడాలని. 14 అయితే అన్ని రిజిస్ట్రేషన్లు అయిపోయి, పేరు డిసైడ్ అయ్యి, టెక్నికల్ అంశాలు కూడా పూర్తయ్యి రెడీగా ఉందని అంటున్నారు. సో ఎంపీ ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి సార్? సో మొత్తానికి 14 యూట్యూబ్ ఛానళ్లు కేటీఆర్ సికింద్రాబాద్ నుండి నడిపించడానికి రెడీ ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. సాటిలైట్ ఛానల్లో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టులతోటి కేటీఆర్ ఈ వ్యవహారం అంతా నడిపిద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా గాథ ఇన్నేసారు చాలా క్లియర్గా చెప్తున్నటువంటి అంశము. అయితే ఇప్పుడు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, నిన్నటిదాకా మొన్నటిదాకా పనిచేసినటువంటి కొంతమంది వాళ్ళు ఇప్పుడు కనబడతలేరు. ఆ కనబడినటువంటి అందరూ కూడా కేటీఆర్ దగ్గర ఇప్పుడు పనిచేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి సాటిలైట్ ఛానళ్ళలో 100,000 రూపాయల ప్యాకేజ్ అయితే కేటీఆర్ 2 లక్షలు ఇస్తామని చెప్పి పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఇప్పుడు వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ పైన బుడద తలిపియడానికి, ప్రజల దగ్గర నుండి వ్యతిరేకత క్రియేట్ చేయడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి కొంత బ్యాచ్ తయారు చేస్తూ ఉన్నాడు కేటీఆర్. దాదాపు 300 కోట్ల రూపాయలతోటి సికింద్రాబాద్లో 14 యూట్యూబ్ ఛానళ్ళు, ఇక్కడ ఏది మాదాపూర్ సైడ్ హైటెక్ సిటీ సైడ్ దాదాపు ఒక 20-30 యూట్యూబ్ ఛానళ్లను ఓపెన్ చేపించడానికి రెడీగా ఉన్నాడు. కానీ ప్రస్తుతం ఈ ఎంపీ ఎన్నికలలో వీళ్ళు వ్యూహం రచించాలంటే, వీళ్ళు కీలకమైనటువంటి డ్రామా ప్లే చేయాలంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని జాకీ పెట్టి తక్కడ పెట్టి లేపాలంటే 14 వాంటాడు కాబట్టి ఇప్పుడు 14 పైన ప్రధానంగా ఫోకస్ పెట్టిండు. రిజిస్ట్రేషన్లు పూర్తయినాయి, అక్కడ అన్ని వ్యూహాలు రెడీ అయిపోయినాయి. కెమెరాలు సిస్టమ్లు గిస్టమ్లు అన్ని తెచ్చారు. స్క్రీన్లు అయితే పెద్ద పెద్ద 85-inch స్క్రీన్స్ ఉన్నాయట. 85 ఇంత పెద్ద పెద్ద వ్యూహంతో కేటీఆర్ రెడీ అవుతున్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని ఖతం చేయడానికి కేటీఆర్ ఆడుతున్నటువంటి డ్రామా. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకో,
ఇలా బట్టలు ఇప్పి బజార్లో పెడతాడు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి దంత అంతా ఇంత కాదు కదా. తెలంగాణ ప్రజల రక్తం తాగిరు ఈ కేటీఆర్ ముఠ, ఈ ముఠ తెలంగాణ ప్రజల రక్తం తాగిరు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అంతా వీళ్ళకి సంబంధించినటువంటి అవినీతి బట్టలు, అవినీతి బట్టలు అంటున్నా, అవినీతి బట్టలు ఇప్పి నడి బజార్లో పెడతారు వీళ్ళని. అవినీతి చేసినటువంటి దందాకు సంబంధించిన అంశంలో చూద్దాం ఏం జరగబోతుంది అనేది.